మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులారా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మీకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఈరోజు మన అంశం నీ పరిస్థితులను మార్చే దేవుడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావని నేను నమ్ముతున్నాను. నా పరిస్థితులు మారాయి, నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా ఆర్థిక పరిస్థితులు మారాయి అని నిరాశ పడుతున్నావు, నువ్వు నిరాశ పడకు, విశ్వసించు. ఈరోజు నీ పరిస్థితులను మార్చే దేవుడిని యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటున్నావు? నా రాత ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా కుటుంబం ఇంతే, నా భర్త ఇంతే, నా జీవితం ఇంతే, నేను పుట్టిన నాటి నుండి నాకు శ్రమలే అని నువ్వు ఎందుకు నిరాశ పడుతున్నావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు. ఉద్యోగం లేదని, ఆర్థిక సహాయము నాకు అందడం లేదని, అనారోగ్యమై నేను మంచం మీద పడి ఉన్నాను, నా పరిస్థితులు మారాయి అని నువ్వు నిరాశ పడుతున్నావు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఆదికాండ 37:24 యోసేపు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చూడగలము. యోసేపు ఒక కలగన్నాడు, కలలో తన పనలే నిలబడి మిగతా పనులు యోసేపు యొక్క పనకు నమస్కారం చేసినాయి. ఆ కళ తన సహోదరులకు చెప్తే వారు పగబట్టి అతని వస్త్రములను లాగి తీసివేసి అతని గుంట త్రవ్వి గుంటలో వేసినారు. అయ్యో, నా పరిస్థితి మారదు అని తను అనుకోలే. ఈ రోజున నేను గుంటలో ఉన్నా, రేపు ఒక ఉన్నత స్థితిలో ఉంటాను అని దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఆ గోతిలోనే నా జీవితం, ఈ గుంటలోనే నా బ్రతుకు, నా జీవితం అంతా ఈ చీకటి గుంటలోనే ఉంటాను అని అనుకోలేదండి. ఈ గుంటలో నుండి జీవం గల దేవుడు నన్ను పైకి తీస్తాడు. అన్నలు పైకి తీశారు, అక్కడి నుండి అమ్ముకున్నారు, పోతిఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రమల కొలిమిలో అక్కడ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు. నిందల మధ్యలో యోసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అయితే అక్కడి నుండి చెరసాలకు వెళ్ళాడు. నా పరిస్థితులేంటి అని కృంగిపోలే. నేను అమ్మబడ్డాను, నేను గోతిలో వేయబడ్డాను, నేను దిగంబరిగా నిలబడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, నిందల పాలైపోయాను, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని కృంగిపోలే. నా కళ నెరవేరే సమయం ఆసన్నమైంది, నా పరిస్థితులు మారే సమయం ఆసన్నమైంది. నా పరిస్థితులు మార్చే దేవుడు నాతో ఉన్నాడు. నా కళలు చెదిరిపోయినట్టు ఉన్నా, నా జీవితం చెదిరిపోయినట్టు ఉన్నా, నా బ్రతుకు చెదిరిపోయినట్టు ఉన్నా, ఈ ఏదో ఒక రోజున ప్రభు నా పరిస్థితులను మారుస్తాడు, నా దర్శనం నెరవేరుతుందని విశ్వాసంతో బ్రతికినాడు. 17 సంవత్సరాల తరువాత తన పరిస్థితులన్నీ మెరుగుపరచబడ్డాయి. కాలం పడుతుంది, ఓపికతో బ్రతుకు, ఓర్చుకొని బ్రతుకు, దీర్ఘ శాంతంతో బ్రతుకు. మారైన పరిస్థితులకు మారుతాయి. యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా భర్త త్రాగుడుకు బానిసైండు, నా కొడుకు లోకాశలకు బానిసైండు, మారడు అని నీ నోటి ఎందుకు ఒప్పుకుంటున్నావు? నీ నోటితోని నా పరిస్థితులు మారినాయని మాట్లాడు.
నేను దీవించబడ్డాను, నేను స్వస్థత పొందాను, నేను ఆశీర్వదించబడ్డాను, నా పిల్లలను దేవుడు దీవించాడు, నా భర్త సంపూర్ణంగా మారాడు, నా భార్యకు సంపూర్ణ స్వస్థత కలిగిందని నీవు పరిస్థితులను మార్చే మాటలు మాట్లాడు. రెండవది కీర్తన గ్రంథం 69:2 ఊబిలో నుండి దావీదును దేవుడు పైకెత్తినాడు. సహోదరుడా, ఊబిలో ఉన్నాడు, వరదల చేత అతడు మునిగిపోతున్నాడు. నా పరిస్థితులు మారాయి అని అనుకోలే. ఈ జయటగల తుంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ప్రభు నా చేయి పట్టుకుని నన్ను పైకి లేవనెత్తుతాడు. నా పరిస్థితులు మారుతాయని దేవుని యందు విశ్వాసముతో దావీదు దేవుని మీద ఆధారపడి బ్రతికినాడు. అతడు ఊబిలో చిక్కుకున్నాడని సౌలుకు తెలిసింది, శత్రువుకు తెలిసింది. పరిస్థితులు మారాయి అని అనుకున్నారు, గాని పరిస్థితులను మార్చే దేవుడు దావీదుతో ఉన్నాడు. ఈ రోజున నువ్వు గుంట అనే ఆర్థిక సమస్యలో పడిపోయినావా? ఊబి అనే పాపంలో చిక్కుకున్నావా? ఈ రోజు నీ పరిస్థితులను మార్చే దేవుడను నేను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. మూడవది రూతు గ్రంథం 1:20 బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్లి మోయాబులో ఇద్దరు కొడుకులకు వివాహాలు చేసి కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయింది, ఇద్దరు కోడలుంటే ఓర్పా ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. రూతు నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొంది చోట నేను మృతి పొందుతాను, నీవు పాతి పెట్టబడ్డ చోట నేను పాతి పెట్టబడతానని ప్రయాణమై బెత్లెహేముకు వచ్చినారు. ఆ యొక్క గ్రామస్తులు, ఆ పట్టణస్తులు రూతును చూచి ఎవరు ఈమె అని అడిగితే ఆ నయోమి చెప్తుంది, నా కోడలని. నయోమీనా అని అందరు అడిగితే, నా పేరు నయోమి కాదు, మారా, చేదైన బ్రతుకు, కన్నీటి బ్రతుకు, ఒంటరి బ్రతుకు, నా జీవితం విషాదకరమైనది అని నలిగిపోతుంది. ఈ రోజున ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రూతు అంటుంది, నయోమి అంటుంది, నా బ్రతుకు మారా, చేదైందా నా బ్రతుకులో, తీపిదనం లేదు అని అంటుంది. నీ పరిస్థితులను మార్చే దేవుడు నీ మారాలాంటి జీవితాన్ని, మోడైన జీవితాన్ని, చిగురు లేని జీవితాన్ని, కన్నీళ్లతో ఉన్న జీవితాన్ని, ఎవరు లేని జీవితాన్ని, నిరాకారంలోనని జీవితాన్ని, అప్పుల పాలైనని జీవితాన్ని, సమస్యల పాలైనని జీవితాన్ని, మునిగిపోతున్న నీ జీవితానికి ఆధారమై నీ పరిస్థితులను మార్చే దేవుడని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు మారాయని ప్రజలు నిన్ను చూచి నవ్వుతున్నారు కావచ్చు, నీ బంధువులు నిన్ను చూచి నవ్వుతున్నారు కావచ్చు, ఆత్మీయులు నిన్ను చూచి నవ్వుతున్నారు కావచ్చు, స్నేహితులు నిన్ను చూచి నవ్వుతున్నారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు హేళన చేస్తున్నారు కావచ్చు. నీ పరిస్థితులు మారాయి, నీ కుటుంబం మారదని ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, నీ పరిస్థితులను నేను మార్చబోతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మారా అని తన జీవితాన్ని ప్రభు మధురముగా మార్చినాడు, దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1:5-6 కింది చూస్తే, ఊజు దేశంలో యోబు ఒక శక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, భయభక్తులు అలవాడు, బలులర్పించేవాడు. యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి. తన ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఆస్తి, కుమారులు, కుమార్తెలు సమస్తం పోయినాయి. చివరికి శరీరం అంతా కురుపులు, పురుగులతో కూలిపోయి ఒక పెంట మీద కూర్చొని దుమ్ము ధూళి పోసుకొని, బూడిది పోసుకొని చిల్ల పెంకతో గోక్కుంటున్నాడు. భార్య చెంటుంది, దేవుని దూషించి చనిపో అంటుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. ఒకరోజు నా పరిస్థితులు మార్చబడతాయని నిరీక్షించినాడు. అందరు ప్రజలు యోబు భక్తిని చూచి నవ్వినారు. నీ పరిస్థితులు మారాయని తన స్నేహితులు చూచినారు. చలికాను దూరంకి వెళ్ళి చూచినారు. పనివారు చూచి నవ్వుకున్నారు. భార్య చూచి నవ్వుకుంది. స్నేహితులు దూరంగా నిలబడ్డారు. ఇరుగు పొరుగు వారు దూరంగా నిలబడ్డారు. యోబు యొక్క సహోదరులు వారు దూరంగా ఉన్నారు. నీ పరిస్థితులు మారాయి, దేవుని విడిచిపెట్టమని అంటున్నారు. అయితే ఆయన
ఒక రోజు ఉంది, ఒక రోజు నా పరిస్థితులు మార్చబడతాయి, నేను దీవించబడతాను, పోగొట్టుకున్నది ప్రభు నాకు ఇస్తాడని విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు వైపు చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు నా పరిస్థితులు మార్చేవాడని, నా స్థితిని మార్చేవాడని, నా కన్నీళ్లను తుడిచేవాడని, నా నిందను తొలగించేవాడని, పోగొట్టుకునే తిరిగి ఇస్తాడని, నేను ఒక దినాన ఉన్నతమైన స్థితిలో ఉంటాను, నా పరిస్థితుల మధ్యలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నిరీక్షణతో యోబు జీవించినాడు. నా పరిస్థితులు మారాయని నీ నోటితోనే ఎప్పుడు అనకు. నీ పరిస్థితులను మార్చే దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకో సహోదరి సహోదరుడా. ఐదో విషయం కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచినావు. శత్రుల ఎదుట నీ పరిస్థితులను మార్చే దేవుడు, శత్రుల ఎదుట నీ తలపైకెత్తే దేవుడు, శత్రుల ఎదుట నిన్ను హెచ్చించే దేవుడు, శత్రుల ఎదుట నిన్ను గణపరిచే దేవుడు, శత్రుల ఎదుట నిన్ను ఉన్నత స్థితిలో స్థిరపరిచే దేవుడు, శత్రుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు, శత్రుల ఎదుట నూనెతో నీ తలనంటే దేవుడు, శత్రువులను నీ పాదాల కడికి తీసుకొచ్చే దేవుడు ఆయన. శత్రుల ఎదుట దావీదు హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. గుంటలో ఉన్న తన పరిస్థితిని మార్చినాడు, ఊబిలో ఉన్న తన దావీదు పరిస్థితిని మార్చినాడు, మారాలాంటి పరిస్థితులను మార్చినాడు. అంతేకాదు శ్రమల కొలిమిలో నలిగిపోతున్న యోబు పరిస్థితులను మార్చినాడు. ఈరోజు నా యేసయ్య నీ పరిస్థితులను మార్చే దేవుడని నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దానియేలు ముమ్మారు ప్రార్థన చేయుచుండగా ప్రార్థన ఆపడానికి శత్రు పన్నాంగాలు పన్ని దానియేలు తీసుకుని వెళ్లి సింహాల గోలు నెట్టి వేసినారు. దానియేలు యొక్క జీవితం కొలాప్స్ అయిపోయింది. ఈ రాత్రి దానియేలు చనిపోయాడు అనుకున్నారు. నువ్వు గుహలో ఉన్నా, గుంటలో ఉన్నా, ఊబిలో ఉన్నా, మారాలాంటి జీవితంలో ఉన్నా, నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన. దానియేలు గుంటలో బోనులో ఉన్నాడు, దానియేలు పరిస్థితిని దేవుడు మార్చినాడు. సహోదరుడా సహోదరి, ఈ రోజున నా పరిస్థితులు మారాయని ఎందుకు అంటున్నావు? గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నా, లోయలో నీకు తోడుగా ఉండి నీ పరిస్థితులను మార్చేవాడు. నువ్వు చెరలో ఉన్నా నీ చెరను స్తుతిగా మార్చేవాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 20 నుండి 26 చూస్తే బంధకాలలో ఉన్న వారి పరిస్థితులను మార్చినాడు. ఇక విడుదల రాదు, విడుదల పొందాం అని అనుకోలే. వారు రాత్రి వేళ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుండగా బంధకాలు ఊడిపోతున్నాయి, చెరసాల తలుపులు తెరవబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, విడుదల కలుగుతుంది. పరిస్థితులను మార్చే దేవుడు. నువ్వు బంధకాలలో ఉన్నావా? నీ పరిస్థితులు ఈ రోజు మార్చబడునుగాక. నువ్వు బంధించబడి ఉన్నావా? నువ్వు రోగముతో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? అప్పులలో ఉన్నావా? కన్నీళ్లలో ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నిరాశతో ఉన్నావా? దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? ఎవరు లేని ఒంటరి స్థితిలో ఉన్నావా? ఆధారం లేకుండా ఉన్నావా? అందరు విడిచిపెట్టబడ్డ స్థితిలో ఉన్నావా? త్రోసివేయబడ్డ జీవితంతో ఉన్నావా? ఈరోజు నీ పరిస్థితులను మార్చే దేవుడను నేనే అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో సహోదరి సహోదరుడా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి చూస్తే చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి యెషయా వచ్చాడు. చెరలో ఉన్న పరిస్థితులను మార్చే దేవుడు. ఈ రోజున నీ పరిస్థితులు చెరలో ఉన్నా, బంధకాలలో ఉన్నా, గుంటలో ఉన్నా, ఊబిలో ఉన్నా, మారగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఈ రోజు నీ పరిస్థితులను నేను మారుస్తాను బిడ్డ అని మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో ప్రభువా, నా పరిస్థితులు మార్చు ప్రభువా అని అడుగు. ప్రభువా, నా కన్నీళ్లు తుడవండి ప్రభువా అని అడుగు. ప్రభువా, నా కుడి చేయి పట్టుకో ప్రభువా అని అడుగు. ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని అడుగు. ఈ రోజు నీ పరిస్థితులు మార్చబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరణ పంచుల్లో ఉన్న నీ జీవితంలోనికి జీవం కలుగుతుంది.
రోగముతో ఉన్న నీకు స్వస్థత కలుగుతుంది, అప్పులలో ఉన్న నీకు విడుదల కలుగుతుంది. నీ గృహంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఎంతకాలం ఏడుస్తూ బ్రతుకుతున్నావు? ఈ రోజు నీ కన్నీళ్లు దుడుచుకో బిడ్డ, ఈ రోజు ధైర్యం తెచ్చుకో బిడ్డ, ఈ రోజు నీ తల పైకెత్తబడుతుంది బిడ్డ, ఈ రోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు బిడ్డ, ఈ రోజు నీ అప్పుల ఊబిలో నుండి బయటకు వస్తున్నావు, నీ యొక్క బంధకాలు ఊడిపోతున్నాయి, నీ తల పైకెత్తబడుతుంది, శుభకార్యాలు జరుగుతున్నాయి నీ గృహంలో. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు కృంగిపోలే, ఇదే నా బ్రతుకు, గుంటలో ఉంటా నేను, చెరలో ఉంటా నేను, దిక్కులేని స్థితిలో ఉంటాను అనుకోలే. యెహోవా యోసేపుకు తోడై ఉండటం ద్వారా యోసేపు దీవించబడ్డాడు, పరిస్థితులు మార్చబడ్డాయి. ఈ రోజున నా పరిస్థితులు మారడం లేదు అని ఎందుకు ఏడుస్తున్నావు? పరిస్థితులు ఈ రోజు మార్చబడుతున్నాయి. ధైర్యం తెచ్చుకో, దేవుడు ఈ వాక్యాన్ని నీ జీవితంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం గల దేవా, పరిస్థితులను మార్చే దేవుడు అని మాత్రం మాట్లాడినావు ప్రభా. నాయన, మా పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మేము ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు. నీవే మా పరిస్థితులను మార్చయ్యా, నీవే మాకు సహాయం చేయయ్యా, నీవే మా చేయి పట్టుకోయ్యా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆశీర్వదించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.